చిందా లేదా? రాహుల్ గాంధీతో చెప్పించారు, ప్రియాంక గాంధీతో చెప్పించారు, మేం గెలవంగానే 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. గెలిచినాక అసెంబ్లీలు అడిగితే చేతులెత్తింది కాంగ్రెస్ పార్టీ. ఈ చేతులెత్తిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలంటే నిరుద్యోగ యువతి యువకుల్లారా, మీరందరూ రాకేష్ రెడ్డిని గెలిపించండి, రేపు కాంగ్రెస్ మెడలు వంచి ఆ నిరుద్యోగ భృతి వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యోగులను మోసం చేసినారు. మేనిఫెస్టోలో మేము డిఏలు ఇస్తామన్నారు, 4 డిఏలు ఇస్తామన్నారు. గెలిచి 6 నెలలైనా ఉద్యోగస్తులకు ఇచ్చే డిఏ ఇప్పటిదాకా ఇయ్యలే. 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టి రేపటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటాం మీ డిఏలు ఇస్తామని చెప్పిండు. కానీ ముఖ్యమంత్రి మాట ఇచ్చినా మేనిఫెస్టోలో పెట్టినా ఇవాళ ఉపాధ్యాయ ఉద్యోగులకు డిఏలు రానటువంటి పరిస్థితి ఉన్నది. ఉపాధ్యాయుల మీద లాఠీ ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా ఈరోజు కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడ్డది. ఒక్కటే ఆలోచించాలి మేధావులు, మీరంతా గ్రాడ్యుయేట్లు, రేపు మేము అసెంబ్లీలో పోరాటం చేయాలి. రేపు మేము పోరాటం చేయాలంటే ప్రశ్నించే గొంతు రాకేష్ని గెలిపిస్తే రేపు మేము గట్టిగా కొట్లాడగలుగుతాం. బిడ్డ, నువ్వు నిరుద్యోగులను మోసం చేసినావు, ఉపాధ్యాయ ఉద్యోగులను మోసం చేసినావు, విద్యార్థులకు అన్యాయం చేసినావు, మహాలక్ష్మి ఇవ్వలేదు కనుకనే మేధావులంతా నిన్ను ఓడగొట్టిందని బల్ల గుద్ది రేపు అసెంబ్లీలో మాట్లాడగలుగుతాం. లేదంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఏమయ్య హరీష్ రావు నువ్వు బాగానే మాట్లాడుతున్నావు, నేను 2500 ఆడవీళ్ళకి ఎగ్గొట్టిన, తులం బంగారం ఎగ్గొట్టిన, నేను నిరుద్యోగ భృతి ఎగ్గొట్టిన, రుణమాఫీ ఎగ్గొట్టిన, అయినా నాకే ఓట్లేసిండ్రు అంటాడా అనరా? రేపు అవన్నీ అమలు కావాలంటే ఇగో కాంగ్రెస్ అబద్ధాలకు ప్రజలు బుద్ధి చెప్పిండ్రు, నీ అబద్ధాలను నీ మోసాలకు గ్రాడ్యుయేట్లు మేధావులు నీకు బుద్ధి చెప్పిండ్రు అని మేము చెప్పగలిగితే అప్పుడు వాళ్ళు కళ్ళు తెరిచే అవకాశం ఉంటుంది. ఆలోచించండి, మల్లన్న సంగతి ఏందో ప్రవీణ్ అన్న చెప్పిండు, ఇక నేను మళ్ళీ దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇంత మంచి అభ్యర్థి ఉండగా మనం అటువంటి వాళ్ళకు ఓటేయడం అవసరమా? ఇవాళ ఏమైంది, మీరందరూ కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే, వడ్లకు బోనస్ ఇస్తామన్నారు, 500 ప్రతి క్వింటాల్కు ఇస్తామన్నారు, ఏమంటున్నారు ఇప్పుడు సన్నాలకే ఇస్తారట, సన్నాలకే ఇస్తామంటాడు. ఒక మంత్రి అంటాడు సన్నాలకే ఇస్తున్నామన్నాడు, ఇంకో మంత్రి అంటాడు సన్నాలతో ప్రారంభమైంది భవిష్యత్తులో దొడ్డు వడ్లకు ఇస్తాము అంటాడు, ఇంకో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటుండు మేము దొడ్డు వడ్లకు ఇయ్యమని ఆడజెప్పినాము అంటుండు. మరి దొడ్డు వడ్లకు ఇయ్యమని చెప్పలేదంటే వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పచ్చు కదా, సన్నాలకే ఇస్తామంటే దొడ్డు వడ్లకు ఎగబెట్టినట్ట కాదా? అసలు తెలంగాణలో పండేదే 90% దొడ్డు రకం వడ్లే వండుతాయి. మీరు వడ్లకు బోనస్ ఇస్తామని ఎలక్షన్లో చెప్పిండ్రు, ఇప్పుడేమో సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామంటున్నారు. అంటే ఇది రైతుల్ని మోసం చేయడం. మీరందరూ కూడా ఆలోచించాలి, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, రైతులకు అన్యాయం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. నిజంగా కొనేది ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీరు అంటున్నారు మేము దొడ్డు వడ్లు కొనమని యాడ చెప్పలేదు కదా అని అతి తెలివి చూపిస్తున్నావు. మరి చెప్పు సూటిగా, ఈ వానకాలంలో వచ్చే దొడ్డు వడ్లు సన్న వడ్లు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పు స్పష్టంగా. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి మీద చేతులెత్తినారు. నిన్నటి కేబినెట్ మీటింగ్లో వడ్లకు బోనస్ విషయంలో చేతులెత్తి ఇంకా సిగ్గు లేకుండా రైతుల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇదే వెంకటరెడ్డి గారు రైతు బంధు రాలేదంటే చెప్పుతో కొట్టుమని రైతుల్ని అవమానపరిచే విధంగా మాట్లాడతారు. ఇదే వెంకటరెడ్డి గారు దొడ్డు వడ్లు కొనలేదని మాట్లాడుతుండ్రు. మరి నీ సహచర మంత్రి పొంగిలేటి గారు, తుమ్మల గారు సన్నాలే కొట్టమంటున్నారు తప్ప దొడ్డి కొట్టమని మాట్లాడటలేరు. దానికి నీ సమాధానం ఏందో తెలంగాణ రైతులకు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మిత్రులారా ఆలోచించండి, ముఖ్యంగా ఈరోజు తెలంగాణకు ఒక గొంతుక బీఆర్ఎస్ పార్టీ. ఇదే మన ఖమ్మం జిల్లాలో ఆ రోజు 7 మండలాలు లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టు ఆంధ్రాకు అప్పచెప్పింది కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కాదా? ఆ రోజు కొట్లాడింది ఈ గులాబీ జెండా కొట్లాడింది. ఎట్లా కలుపుతారు, మా భద్రాచలంకు పార్కింగ్ స్థలం ఉండదు, మా రాముల వారి గుడికి వచ్చే భక్తులకు బండి పెట్టడానికి జాగ లేకుండా చుట్టూ మీరు ఎట్లా అప్పచెప్తారని కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ. కానీ అప్పచెప్పింది, బిల్లు పెట్టింది బీజేపీ, మద్దతిచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఇదే రాహుల్ గాంధీ,
ఇదే కాంగ్రెస్ పార్టీ మన ఖమ్మం జిల్లాకు ఆ రోజు అన్యాయం చేసింది. ఇప్పుడు మళ్ళీ కుట్రలు జరుగుతున్నాయి. జూన్ 2వ తారీఖు వస్తున్నది, ఇంకొక 5 రోజులు అయితే తెలంగాణ వచ్చి 10 రోజులు కాబోతా ఉంది, 10 సంవత్సరాలు కాబోతా ఉంది. 10 సంవత్సరాలు ఆ రోజు ఏం పెట్టిందంటే జాయింట్ క్యాపిటల్గా హైదరాబాద్ను పెట్టారు, హైదరాబాద్ను జాయింట్ క్యాపిటల్ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసిండ్రు, ఇంకా 15 ఏళ్ళు జాయింట్ క్యాపిటల్ పెట్టాలంట. పెట్టాలనా? అప్పుడే కేసీఆర్ ఒక్కోలే 10 ఏళ్ళు ఏందండి కావాలంటే 5 ఏళ్ళు పెట్టుకోండి అన్నారు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ఆంధ్రాకు తెలంగాణకు జాయింట్ క్యాపిటల్గా హైదరాబాద్ను పెట్టారు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిండ్రు, ఇంకా 10 ఏళ్ళు పెంచాలన్నట. పెంచాలనా? మన హైదరాబాద్ మనకు దక్కాలంటే, హైదరాబాద్ మీద పూర్తి హక్కులు మనకు రావాలంటే ప్రశ్నించే గొంతు రాకేష్ని గెలిపియండి, పెంచకుండా మేం కొట్లాడతాం. ఎందుకంటే పోయినసారి 7 మండలాలు ఇచ్చింది వీళ్ళే, ఇప్పుడు మళ్ళా 15 ఇచ్చేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల మనం ఆలోచించాలి, జాగ్రత్త పడాలి. మన హైదరాబాద్ మనకే దక్కాలి. హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ కాదు, ఇది తెలంగాణ క్యాపిటల్ అని చెప్పాలి. అంటే మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళకు రాజకీయం, కానీ కేసీఆర్ది తెలంగాణతో పేగుబంధం. బీఆర్